నా పేరు తోటాన కుల నిర్మూలన వేదిక మరి అందరి నుంచి ముందుగా సమావేశ అధ్యక్షుడు మానవతల సజీవన్ సార్ గారికి వివిధ సంస్థలకు చెందినటువంటి నాయకులకు ప్రజాసంఘ వివిధ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్కి అందరికీ కూడా అభ్యర్థనలు తెలియజేస్తాను. మిత్రులారా, ఈరోజు ఈ దారులు అసలు ఎందుకు జరుగుతున్నాయనేది కొన్ని ఒకసారి ఆలోచిస్తే, ఈరోజు షెడ్యూల్ అయిన ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు వారు కొన్ని హక్కులు కోరుకుంటా ఉన్నారు. ఒకవైపు ఈ హక్కులు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు, అట్లనే వారు చదువు కోరుకుంటా ఉన్నారు, అట్లనే ఆత్మగౌరవాన్ని కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ ఈ సమస్యలు ఎప్పుడైతే ముందుకు వస్తున్నాయో ఇవి కల్పించకుండా వారిని అణచివేయడం అనేది జరుగుతూ ఉన్నది. వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులు అమలు చేస్తలేదు. మరొక వైపు వారు వాళ్ళ స్వాతంత్రంలో అవి వచ్చినటువంటి, ఎందుకంటే ఆదివాసులకు స్వయం పాలన అనేది జన్మ హక్కుగా వచ్చింది, ఆ స్వయం పాలనను కూడా అమలు చేస్తుంది. ఈ పరిస్థితి కేవలం మధ్య భారతదేశంలో, ఛత్తీస్గఢ్, మిగతా రాష్ట్రాలలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, సెటిలైజ్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలలో మనం ఒక్కసారి పరిస్థితిని గమనిస్తే, నేను ఈరోజు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో నెల రోజులలో కనీసం 15 రోజులు 30 యాక్ట్ అని చెప్పి అమలు చేస్తూ ఉంటాం. అంటే ఆ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు సభలు సమావేశాలు ఏమీ జరగకూడదు, అసలు మాట్లాడడానికి వీలు. సో ఇట్లా ఈ విధంగా నిర్బంధం అనేది జరుగుతూ ఉన్నది. మరొక వైపు ఏదైతే కార్పొరేట్ కంపెనీలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్నటువంటి ఆదివాసుల మీద ఈ దాడులు చేస్తున్నారు, అట్లనే తెలంగాణలో కూడా విధంగా మనం మీరు చూసారు, జిందాల్ కంపెనీతో బయ్యార ముక్కు గనిని తెప్పించాలనేటువంటి ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది నేను ముమ్మాటికి ఖండిస్తూ ఉన్నాను. ఈ తెలంగాణ ఆదివాసులను నిర్వాసితులుగా చేయడం కోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రని మీరు ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ వారి పరిస్థితిని మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడు ఆన్లైన్ విద్య కాలంలో మొత్తానికి వారి దగ్గర గ్యాడ్జెట్స్ లేక మొత్తం విద్యని కోల్పోయినటువంటి పరిస్థితి. అట్లనే ఈరోజు యువకులు అక్కడ ఏ ఉపాధి లేకుండా హైదరాబాద్ లాంటి చిన్న చిన్న ఊళ్ళలో సిమెంట్ పనులు, హోటల్ పనులకు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆదివాసీ ప్రాంతాలలో విద్యాభివృద్ధి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను రక్షించడం కోసం కుల నిర్మూలన వేదికగా మీతో ఖర్చు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు భవిష్యత్తులో తీసుకునే కార్యక్రమాలలో మేము తప్పకుండా పాల్గొంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం.